నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళంటే నూరేళ్ల పంట. కన్నవారి కళల పండుగ మాత్రమే కాదు, వెయ్యేళ్ల యశస్సును నూరేళ్ల ఆయుష్ను అందిస్తుంది వివాహ బంధం. ముచ్చటైన మనసుల్ని కలిపే మూడుముళ్ల బంధం. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటల్ని ఏకం చేసిన ఘనత జ్యోతి మాతృభూమి నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారికే దక్కుతుంది. మీరు కళ్యాణ వైభోగం కార్యక్రమానికి కాల్ చేసి మాట్లాడాలి అనుకున్నట్లే కింద కాల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే జ్యోతి గారు. నమస్కారం అమ్మా. జ్యోతి గారు, ముందుగా జ్యోతి మాతృభూమి సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. మనము జ్యోతి మాతృభూమి ద్వారా మరియు హిందూ వెడ్ల ద్వారా మనం సామూహికంగా మనం కాత్యాయని వ్రతాలను నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు ఇటు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు చేసుకున్నప్పటికీ కూడా వారికి త్వరగా వివాహ యోగ్యత అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాలని మనం సామూహికంగా కర శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నాము. ఎవరికైతే ఆసక్తి ఉందో వారందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనం లక్షభక్తి నోముని కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిది రోజున నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షభక్తి నోము ప్రతి స్త్రీ ఆచరించాల్సినటువంటి వ్రతము. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసినట్లయితే వారికి తగినటువంటి వివరాలు తెలుపబడతాయి. అలాగే మనము అంటే మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం, అర్చకుల్ని పురోహితుల్ని అలాగే ఘనపాటిల్ని, ఎవరైతే అమ్మాయిలు వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే తల్లిదండ్రులు వారి అమ్మాయిని వీళ్ళకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోని ద్వారా మనం ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం వీరికి వివాహం కనుక మన అమ్మాయిని ఇవ్వము అని మనం నిర్ణయించుకున్నట్లయితే, అలాగే అమ్మాయిలు కూడా మేము వీరిని వివాహం చేసుకోము, మాకు స్టేటస్ సింబల్ ఒక పురోహితుడు నా భర్త అని చెప్పుకోవాలంటే మాకు అవమానంగా ఉంటుందని అమ్మాయిలు అనుకున్నా, లేకపోతే తల్లిదండ్రులు పురోహితుడు అర్చకుడు లేకపోతే ఘనాపటి నా అల్లుడు అని చెప్పుకోవడానికి నాకు అవమానంగా ఉంది అనుకున్నా కూడా మనకి ఒక రకంగా సృష్టి ధర్మమే దెబ్బతింటుంది. మనకి మంచి చేయించే వాళ్ళు ఉండరు, తర్వాత మన శరీరం నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ముక్తిని ప్రసాదింపజేసేటటువంటి మంత్రాలు పలికేటటువంటి వాళ్ళు ఉండరు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఒక ఘనాపాఠి కానీ, ఒక పురోహితుడు కానీ, ఒక అర్చకుడు కానీ తక్కువేమీ కాదు. నిజానికి వారిలో విద్య ఉంటే కనుక ఎవరో కొంతమంది తప్పటడుగులు వేస్తూ ఉండొచ్చు, కానీ నిజానికి వీరందరూ కూడా భార్యాస్థానం యొక్క విలువ తెలుసు కాబట్టి భార్యని చాలా చక్కగా చూసుకుంటారు. పైగా ఏంటి, ఎప్పుడు కూడా దైవ చింతనలో ఉంటారు, చాలా సమయాన్ని కుటుంబంతో వాళ్ళు గడపగలుగుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అమ్మాయిలు కూడా ఒక్కసారి వారి ఆలోచనని కనుక మార్చుకుంటే చాలా బాగుంటుందమ్మా. ఈ మధ్య కాలంలోనే ఎంఫార్మసీ చదివినటువంటి అమ్మాయిని కూడా వాళ్ళ నాన్నగారు ఘనపాటి ఎవరైతే వేదం చదువుకొని ఉన్నారో వారికి ఇవ్వటానికి మన నాన్నగారు సిద్ధపడ్డారు. నిజానికి ఆయన్ని మనం నిజంగా చాలా మెచ్చుకోవాలి, మనం నిజంగా ఆయనకి జోహార్లు అర్పించాలి కూడా. ఎందుకంటే మన వేదం పట్ల ఆయనకి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని, మన సంస్కృతి పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మనం మెచ్చుకొని తీరాలి. అలాంటి వారు ఇంకా చాలా మంది వస్తే చాలా బాగుంటుంది. వారి పేరు వెంకటేశ్వర్లు గారు. ఇంటి పేరైతే అప్రస్తుతం, కానీ వారి పేరు పట్టుకు వెంకటేశ్వర్లు గారు. కాబట్టి అలాగా వెంకటేశ్వర్లు గారు ఎలా అయితే ఎంఫార్మసీ చదివినటువంటి అమ్మాయిని పురోహితులకి అర్చకులకి, కాకపోతే ఆయన పెట్టినటువంటి ఒక నియమం ఏంటంటే వేదం తప్పకుండా చదువుకుని ఉండాలండి అబ్బాయి అని చెప్పారు. అలా తల్లిదండ్రులందరి ఆలోచనలో కనుక మార్పు వస్తే మన సనాతన ధర్మాన్ని మనం చక్కటి పునాదులతో మనం నిర్మించుకోగలుగుతామమ్మా. ఎవరైతే ఇలా పురోహితులకి అర్చకులకి ఘనపాఠీలకి వారి అమ్మాయిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మన జ్యోతి మాతృమణి ద్వారా మనం ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. అలాగే ఒక కాల్ రెడీగా ఉన్నారండి. నమస్తే బ్రహ్మయ్య గారు. నమస్కారం. చెప్పండి, జ్యోతి గారు ఉన్నారు, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. హలో హలో. మా అబ్బాయి గురించి మాట్లాడాలనుకుంటున్నాం. అబ్బాయి పేరు చెప్పండి. మా అబ్బాయి పేరు శివకుమార్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. పుట్టిన తేదీ? పుట్టిన తేదీ 26/2/87. మీరు ఏ కులానికి చెందిన వారండి? మాది విశ్వ బ్రాహ్మణ్ అండి. ఏంటండి? విశ్వ బ్రాహ్మణ్. ఏం చదువుకున్నారండి అబ్బాయి? ఇంటర్ చదువుకున్నాడు. కబోర్డ్ వర్క్ చేస్తాను. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? కబోర్డ్ వర్క్ చేస్తారు. ఆదాయం ఎంత ఉంటుందండి? మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? ఎలా అండి, మాకు తగ్గట్టు ఉండాలని అనుకుంటున్నాం.
ఒక విశ్వ బ్రాహ్మణ్స్ లోనే చూస్తున్నారా, ఎవరైనా పర్లేదా అండి? సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి పంపించినట్లయితే మేము మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామండి. హిందూ వెడ్లాక్ అంటే హిందువులైనటువంటి అన్ని కులాల వారికి. జ్యోతి మ్యాట్రిమోని అంటే గత 17 సంవత్సరాలుగా ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్ వెబ్సైట్, వరల్డ్ నెంబర్ 1 బ్రాహ్మిన్ వెబ్సైట్ గా పేరొందినటువంటి సంస్థ. కాబట్టి ఈ రెండింటినీ కూడా ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే శ్రీలత గారు. నమస్తే అండి. చెప్పండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో జ్యోతి గారు, నమస్కారం అండి. అమ్మా నమస్కారం, చెప్పండి అమ్మా, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? మా అబ్బాయి ఉంటాడండి. పేరమ్మా? పేరు వచ్చి హేమనాథ్. పుట్టిన తేదీ అండి? 5వ తేదీ 12వ నెల 90వ సంవత్సరం, 1990. మీరు వైశాఖ అండి? ఆర్య వైశాఖ. కోమిటి వాళ్ళు అంటారు చూడండి. ఆ కేస్తున్నాను. ఏం చదువుకున్నారమ్మా అబ్బాయి? అబ్బాయి ఇంజనీరింగ్ చదివి జాబ్ చేస్తా ఉన్నారమ్మా. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? మీ ఊర్లోనే, హైదరాబాద్ లో చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? మాది పుత్తూరు అండి. అబ్బాయికి ఆదాయం ఎంత ఉంటుందండి? 40 వస్తుందండి మంత్లీ. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? అమ్మాయి అందరితో కలిసి మనిషి బాగుండాలా. మా అబ్బాయి అదే, అందరినీ బాగా చూసుకోవాలా, అబ్బాయిని బాగా చూసుకోవాలా, మమ్మల్ని బాగా చూసుకోవాలా, ఫ్యూచర్ లో మనము బాగా చూసుకోవాలా. తప్పకుండానమ్మా. మీరు ఒక ఆర్య వయసులోనే చూస్తున్నారా, ఏ కులానికి చెందిన అమ్మాయి అయినా పర్వాలేదు? మా అబ్బాయి ఆర్య వయసులోనే చూస్తున్నాము. మీరేం చేస్తారంటే అమ్మా, మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందజేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామండి. అలాగే అండి, ఇప్పుడు కాలర్ మాట్లాడినట్లు ఇప్పుడు కులాలు కులాల్లోనే చూస్తున్నారా లేకపోతే పక్క కులాల్లో చూస్తున్నారా అన్నట్లు, మీకు ఎంతో మంది ఇలా వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా ఉంది ఇప్పుడు కులం గురించి? వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అంటున్నారా, ఎక్కువ వాళ్ళ వాళ్లే కావాలి అనుకుంటున్నారు? ఇప్పుడు మనము చాలా మటుకు అమ్మ వేరే కులస్తులు అయితే మటుకు కొంతమంది చాలా మటుకు కాంప్రమైజ్ అవుతున్నారు. మంచి అమ్మాయి అయితే పర్వాలేదు. ఇది వరకు రిక్వైర్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఒక అబ్బాయికి మనం వివాహం చేస్తున్నాము అంటే రిక్వైర్మెంట్స్ ఎలాగుండేవంటే, ఏదో అమ్మాయి చదువుకొని ఉద్యోగం చేస్తూ అమ్మాయి ఇలా ఉంటే చాలు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారు, అమ్మా అమ్మాయి సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబానికి చెందిన అమ్మాయి ఉండాలి, అలాగే కొంత పెద్దల్ని చూసేటటువంటి అమ్మాయి ఉండాలి అని దాన్ని ఒక రిక్వైర్మెంట్ గా పెడుతున్నారంటే మన స్థితి ఎంతవరకు దిగజారిపోయిందో మనం ఆలోచించాలి. మనం చాలా సందర్భాల్లో అనుకున్నాము, చాలా మంది నన్ను అడిగారు కూడా, మేడం మీరు ఎందుకు ఎప్పుడు కూడా అమ్మాయిల గురించే చెప్తారు, అమ్మాయిల గురించే చెప్పకుండా అబ్బాయిల గురించి కూడా చెప్పచ్చా అని చాలా సందర్భాల్లో అడిగారు. కానీ నిజానికి ఏ తల్లిదండ్రులైనా చూడండి, ఇప్పుడు అబ్బాయిల తల్లిదండ్రులు ఎవరు మాట్లాడుతున్నా కూడా మనకి రిక్వైర్మెంట్స్ విషయంలో ఏం చెప్తున్నారు, ఏదో ఈ చదువుకున్నటువంటి అమ్మాయి ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి ఏం చెప్పట్లేదు, సాంప్రదాయబద్ధమైనటువంటి అమ్మాయి అయి ఉండాలి, అలాగే మన ఇంట్లో కలిసిపోయేటట్టు ఉండాలి, మమ్మల్ని చూసుకునేటట్టు ఉండాలి అని అది ఒక రిక్వైర్మెంట్ అయిపోయిందంటే అమ్మాయిల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. కాబట్టి అమ్మాయిలు అసలు దీన్ని రిక్వైర్మెంట్ గా కాకుండా వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అమ్మా. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే కార్తీక్ శర్మ గారు. నమస్కారం, కార్తీక్ శర్మ. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, చెప్పండి పేరండి. నమస్తే, మేడూరు రాంబాబు శర్మ నా పేరు. మా అబ్బాయి పేరు కార్తీక్ శర్మ. నమస్కారం అండి. అమ్మా నమస్కారం తల్లి. మీరు నాకు తెలుసు, మా ఆలయం కూడా వచ్చారు మీరు ఒకసారి. ఎక్కడండి? అనేది శివాలయంకి వచ్చారు కదమ్మా ఒకసారి మీరు. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ అబ్బాయిది 21/11. చెప్పండి. 21/11/1994. మీరు ఏ కులానికి చెందిన వారండి? 1994. ఏ శాఖ అండి మీరు? వెళ్ళనట్లండి వైదిక వెళ్ళాలి. గోత్రం అండి? వెళ్ళాడు. గోత్రం 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 చెప్పండి. గోత్రం కాస్మస్ గోత్రం తల్లి, కాస్మస్ గోత్రం. అబ్బాయి ఏం చదువుకున్నారండి? అబ్బాయి బిఎస్సి చదువుకున్నాడు అమ్మా, స్మార్ట్ గ్రహం చేస్తున్నాడు. ఎక్కడండి? కాస్మస్ గోత్రం. ఆదాయం ఎంత ఉంటుంది? నెలకి 25% వరకు, 25 నుండి 30 వరకు కూడా. ఇప్పుడు మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? మీ కాబోయే కోడలు ఏముందమ్మా, మనందరం కూడా శుభ్రం ఉంటే చాలమ్మా, ఇంకేం పర్వాలేదు.
ఒక వైదికుల్లోనే చూస్తున్నారా ఏ శాఖకు చెందిన అమ్మాయి? ఏ శాఖ ఏం పర్వాలేదమ్మా, అదే మా సేటరేం లేవమ్మా. ఎందుకంటే నేను నేను అన్ని కూడా చూస్తుంటాను, ఏం లేదు. ఏ శాఖ అని పర్వాలేదు మనకి, అమ్మాయిన పర్వాలేదు. మీరేం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మన కార్యాలయ నెంబర్లకు అందజేసినట్లయితే మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తామండి. ఓకే అండి. అలాగే ప్యాకేజెస్ గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా, మన దగ్గర వివిధ రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి. 3 నెలలకు సంబంధించి, 6 నెలలకు సంబంధించి, అలాగే సంవత్సర కాలానికి సంబంధించి ఇలా అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి. దీంతో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని ఉంది. ఇలా పురోహితులకి, అర్చకులకి, అలాగే రెండవ వివాహానికి చెందినటువంటి వారికి, వయసు పైబడినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి, అలాగే డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలకి, వ్యాపారం చేస్తున్నటువంటి అబ్బాయిలకి, అలాగే ఆదాయం తక్కువగా ఉన్నటువంటి అబ్బాయిలకి, వీళ్ళందరికీ కూడా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అన్నటువంటి ప్యాకేజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందమ్మా. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే ఏంటంటే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారికి వివాహం కుదిర్చే ప్రయత్నం చేస్తాము. అటుపక్క ఇటుపక్క అంటే అబ్బాయి తరఫున, అమ్మాయి తరఫున మేమే మాట్లాడుతూ వారికి త్వరగా వివాహం కుదిరేటట్టు చూస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా మటుకు ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ ని మన వాళ్ళందరూ కూడా చాలా ఆదరిస్తున్నారమ్మా. కాబట్టి ఈ ఇన్స్టెంట్ మ్యారేజ్ ఏందో ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే అండి, కాలర్ తీసుకుందాం. నమస్తే రామాన్స్టైల్ గారు. నమస్తే మేడం, మేము మేడం గారితో మాట్లాడండి. హలో, నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం మేడం. ఖమ్మం నుంచి ఫోన్ చేస్తున్నాం. చెప్పండి సార్, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? మా బ్రదర్ ఉన్నాడు మేడం, ఖమ్మం. బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడు అండి? అంటే తమ్ముడే మేడం. తమ్ముడు, ఓకే. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ 14/12/1981 అండి. మీరు ఏ శాఖకు చెందిన వారండి? వైదిక వెళ్ళనాడు మేడం, భారద్వాజ గోత్రం. ఏం చదువుకున్నారండి అబ్బాయి? అబ్బాయి ఎంఎస్సి బిఈడి చేశారు మేడం. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఖమ్మంలోనే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు మేడం. ఎంత ఆదాయం ఉంటుందండి అబ్బాయికి? ప్రస్తుతం 15,000 వస్తుంది మేడం. మీ ఇంటికి రాబోయే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ మరదలు ఎలా ఉండాలనుకుంటున్నారు? మాకు సాంప్రదాయ కుటుంబం అయితే కాదు మేడం. మీ శాఖలోనే చూస్తున్నారా, ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్వాలేదా? లేదు మేడం, మా శాఖలో అంటే ఏ శాఖ అయినా పర్వాలేదు, శాఖ భేదం లేదు. బ్రాహ్మణ అమ్మాయి అయితే చాలు అని చెప్పి ఫోన్ చేసాం. చాలా సంతోషం అండి. మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముడు గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి అందజేసినట్లయితే మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తామండి. అలాగే అండి, మనం కాప్యాయని అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. సో దాని గురించి మరిన్ని కొన్ని వివరాలు తెలియజేయండి. తప్పకుండానమ్మా, కాత్యాయని అమ్మవారు అంటేనే ఎప్పుడు కూడా భర్త పక్కకి చేరుకుందామా అని ఎదురు చూసేటటువంటి తల్లి. ఆ తల్లి మహాపతివ్రత, ఎంత మందికైనా కూతురుగా వస్తుంది కోరుకుంటే, కానీ భర్తగా మటుకు ఎప్పుడు కూడా ఆ పరమశివుణ్ణే కోరుకుంటుంది. ఎప్పుడు కూడా ఆ పరమశివుణ్ణి కోరుకుంటూ నిరంతరం ఆ తల్లి ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఉంటుంది. ఆ స్వామి కూడా ఆ తల్లికి అనేక సందర్భాల్లో పరీక్షలు పెట్టాడు. పార్వతీ కళ్యాణం సమయంలో కాత్యాయని అంటే కామాక్షి కళ్యాణంలో, కామాక్షి అమ్మవారి కళ్యాణంలో, మధుర మీనాక్షి కళ్యాణంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన పరీక్ష ఎందుకు పెడతాడు అంటే ఆవిడ యొక్క భక్తిని మనకందరికీ ఆవిష్కరించటం కోసం. కలర్ తీసుకొని మరికొన్ని వివరాలు మాట్లాడుకుందాం. నమస్తే సత్యనారాయణ గారు. చెప్పండి మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? మా దగ్గర మా అండి శ్రీనివాస రిపోర్టర్ పని చేస్తున్నాడు. నమస్తే తెలంగాణ బ్రాహ్మణులు మత్తలు వాళ్ళు అంటే 33 ఏళ్ళు ఉంటారండి. ఏంటమ్మా? 33 ఇయర్స్ ఏం చేస్తుంటారు అతను? ప్రింటింగ్ ప్రెస్ ఉందండి, 30 ఏళ్ళ నుంచి ప్రింటింగ్ ప్రెస్ ఉన్నారు వాళ్ళకు. సొంత ఇల్లు తెలంగాణలో బిజినెస్ ఉన్నది. అన్ని అధికారులకు నమస్తే రిపోర్టరు ఇంటర్మీడియట్ చేయాలి. వాళ్ళ గోత్రం అది ఏమన్నా మీకు తెలుసా అండి? గోత్రం అండి వాళ్ళది. మీరేమవుతారు అతనికి? ఏంటమ్మా? అంకుల్ అంకుల్. ఓకే అండి. మీరు ఏం చేస్తారంటే అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తీసుకుని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు అందజేసినట్లయితే మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా వారికి తగిన సేవలు అందజేద్దామండి. నిజానికి ఇలా పరోపకార బుద్ధి ఉండడం కూడా చాలా గొప్పనైనటువంటి విషయమేనండి. నిజానికి మనం చూసినట్టయితే అసలు మన వాళ్ళే పట్టించుకున్నటువంటి రోజులు అలాంటిది. పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ వారికి వివాహం కుదరాలి అని ప్రతి ఒక్కరూ కోరుకోవటం కూడా చాలా మంచి విషయమే.
కాబట్టి చక్కగా వీరు ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఓకే అండి. అలాగే మంది ఫ్రీ వైబ్ పోర్టల్లో చెప్పండి, దాని గురించి వివరాలు తెలియదు. తప్పకుండా మన జ్యోతి మ్యాట్రిమోనీ ఉండొచ్చు, హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు, రెండు కూడా ఫ్రీ వెబ్ పోర్టల్. మనకి ఈ రెండు సైట్ లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రొఫైల్స్ వాళ్ళు ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫ్రీగా రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి నచ్చినటువంటి ప్రొఫైల్ కనుక కనిపించాలంటే, ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకున్నాము, రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి ఎదుటి వారి యొక్క వివరాలు కావాలి, లేకపోతే టెలిఫోన్ నెంబర్ అడ్రస్ కావాలి, ఒక ప్రొఫైల్ నచ్చింది, అలాంటి సందర్భాల్లో కనుక వాళ్ళు మన దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని రిజిస్టర్ చేసుకుంటేనే వాళ్ళకి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఓకే, అంటే మనం మెయిల్ ఐడి అవి కూడా ఒకసారి తెలియజేయండి ప్రేక్షకులకి. మనకి జ్యోతి మ్యాట్రిమోనీకి వచ్చేసి జొన్నలగడ్డ జ్యోతి @gmail.com అన్నది మెయిల్ ఐడి అండి. జ్యోతి మ్యాట్రిమోనీకి అంటే బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాళ్ళు ఏ శాఖకు చెందిన వారైనా ఉండొచ్చు, వాళ్ళు మటుకు జొన్నలగడ్డ జ్యోతి @gmail.com వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్స్ పంపించవచ్చు అండి. అలాగే hinduvedlog@gmail.com ఏమో హిందువులైనటువంటి అందరూ కూడా దానికి పంపించవచ్చు. ప్రొఫైల్స్ పంపిస్తే కనుక మేము చూసి వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకొని వారికి సంబంధించినటువంటి ఏవైతే మన దగ్గర ప్రొఫైల్స్ ఉన్నాయో వారికి చూపించి వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు మన దగ్గర వాళ్ళు రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే సావిత్రి గారు. నమస్తే అండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అమ్మ, చెప్పండి, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? మా అబ్బాయి ఉన్నాడండి, వెంకట రఘువంశీ శర్మ. వేదం చదువుకున్నాడు మా అబ్బాయి. ఓ వెరీ గుడ్ అండి. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ 9/8/91 అండి. 91? అవునండి. మీరు ఏ శాఖకు చెందిన వారమ్మా? మేము వైదిక వెళ్ళాటం అండి. గోత్రం అమ్మా? గోత్రం కాసిపేట గోత్రం అండి. మీరు ఎక్కడుంటారు? మేము గుంటూరు జిల్లా ఉండవల్లి అండి. అబ్బాయి ఏం చేస్తుంటారు? అబ్బాయి వేదం చదువుకున్నాడు, ప్రస్తుతానికి జాబ్కి అప్లికేషన్ పెడుతున్నాడు, బయట పనులు చేసుకుంటున్నాడు మేడం. ఎక్కడ? అక్కడ గుంటూరులోనేనమ్మా? తాడే ఉండవల్లి సెంటర్ అండి, ఉండవల్లి అండి, గుంటూరు జిల్లా. ఆదాయం ఎంత ఉంటుందమ్మా? ఆదాయం వచ్చేసి మొత్తం మీద మా వారిది ఇన్ను పిల్లవారిది కలిపి 30,000 దాకా వస్తుందండి. సొంత ఇల్లు ఉంది ఇక్కడ ఉండవల్లి సెంటర్ లో. సరే అమ్మా, మీ చాలా సంతోషం. మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందచేస్తాం. అలాగే మీ కాబోయే కోడలు ఎలా ఉండాలనుకుంటున్నారు? మా అబ్బాయి బాగా వైట్ గా ఉంటాడు, చక్క పేర్ కలర్ లో ఉండి చక్క కలుపుకోతనంగా ఉండాలండి. అది ఓకే అమ్మా. తప్పకుండా. మీరు మీ శాఖలోనే చూస్తున్నారా, ఏ శాఖకి? మా శాఖే కావాలి మేడం. వైదికి వెళ్ళినట్లు ఇంకొక ఛాన్స్ ఏంటంటే తెలంగాణలు అయినా పర్వాలేదు. సరేనండి, తప్పకుండా. మీరు ఏం చేస్తారంటే అబ్బాయి చిన్నవాడే కాబట్టి శాఖల చూడటంలో తప్పులేదు. మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు పంపించినట్లయితే మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే మనకి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటేనమ్మా, మనం చాలా సందర్భాల్లో పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనపాటిల్ని వివాహం చేసుకునేటటువంటి అమ్మాయిలకే మనం ఫ్రీ సర్వీస్ అని చెప్పాము. కానీ పురోహితులు కానీ, అర్చకులు కానీ, ఘనపాటిలు కానీ మన సంస్థలో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకుని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేసి మీరు ఫ్రీ వెబ్ పోర్టల్ అని చెప్పారు కదండి అనేసి మనకి కాల్ చేస్తున్నారు. కానీ మనము ఈ అర్చకుల గురించి మనం అమ్మాయిల్ని తీసుకురావాలంటే చాలా రకాలుగా మేము ఎన్నో రకాలుగా కృషి చేస్తే కానీ అమ్మాయిల్ని మేము సంపాదించలేకపోతున్నాం. అంటే వాళ్ళని మార్చలేకపోతున్నాం, అంటే పురోహితుల్ని, అర్చకుల్ని వివాహం చేసుకునేటట్టు. నిజానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఎంతో జీతం వస్తున్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిని మనము ఒప్పించలేకపోతున్నాం, వాళ్ళ సుముఖతని మనం తెలియచేయలేకపోతున్నాం. అలాంటిది ఇలాంటి వాళ్ళని వివాహం చేసుకోవటానికి సంసిద్ధత పరచటం అంటే అది నిజంగా కత్తిమీద సాము లాంటిదే. కానీ అంత కష్టతరమైనటువంటి పని అయినప్పటికీ కూడా ఇప్పుడు మా దగ్గర ఇలాంటి పురోహితుల్ని, ఘనపాటిల్ని, అర్చకుల్ని వివాహం చేసుకోవటానికి దాదాపు 20 అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇదేమి తక్కువ తక్కువ అని నేను అనుకోవట్లేదు. అంటే అసలు లేని దానికంటే కూడా ఒక 20 మనం సంసిద్ధపరచగలిగాము, అలాగే ఒక 6 పురోహితులకి, ఘనపాటిలకి మనం వివాహం చేయగలిగాము. కాబట్టి ఇదేమి తక్కువ సంఖ్య కాదు. ఇంకా తల్లిదండ్రులు ఇంకా బాగా ఆలోచించి వారి అమ్మాయిలని, వారు కూడా ఒక అమ్మాయే కాదు తల్లిదండ్రులుగా వారు కూడా ఏంటి సంసిద్ధులు కావాలినా, అల్లుడు నేను ఒక ఘనపాటి వేదం చదువుకున్నటువంటి వాడు అని చెప్పుకోవడానికి మేము గర్వించాలి. ఇప్పుడు చాలా మందికి ఎలా ఉంటుందంటే సందేహము,
పురోహితులు అనేసరికి ఎప్పుడు ధవతీశ్వర్యం కట్టుకుని ఉంటారు కదా అన్నటువంటి ఆలోచనతో ఉంటారు. అలా కాకుండా ఏంటంటే వాళ్ళు ఆ కాసేపే కసుపు చేసిన కాసేపు సాంప్రదాయ పరమైనటువంటి దుస్తులు ధరించాలి కాబట్టి వాళ్ళు ధవతి ఉత్తరీయంతో ఉంటారు. తర్వాత వాళ్ళు సూటు పోతూ వేసుకుని తర్వాత వాళ్ళు అసలు పురోహితుడు అని చెప్పడానికి కూడా మనకి నమ్మశక్యం కానిటువంటి అవతారంతో మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది కూడా గమనించాలి. కాలర్ ఉన్నారండి. నమస్తే బేగం గారు. చెప్పండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, చెప్పండి అమ్మా. మేము గుంటూరు నుంచి అండి. చెప్పండి అమ్మా, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? మా బాబు ఉన్నాడండి. పుట్టిన తేదీ అండి? మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి, ఫోన్ లో మాట్లాడండి, టీవీ చూడొద్దు. 88 ఆగస్ట్ 2nd అమ్మా. మీ అబ్బాయి పేరమ్మా? షేక్ సద్దాం షాజహాన్. ఏం పేరున్నారు? షాజహాన్. ఓకే ఓకే అమ్మ. మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేయండి, మేము తగిన సూచనలు అందజేస్తాం. ఓకే అమ్మా. ఓకే, మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేయండి. మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే హరి గారు. హలో. ఓకే అండి, కాల్ కట్ అయిపోయినట్లుంది. సేవా కార్యక్రమాల గురించి మరొకసారి తెలియజేయండి. తప్పకుండానమ్మా. మనము వచ్చేటటువంటి శ్రావణ మాసం, శ్రావణ మాసం అంటేనే అసలు పండగ వాతావరణం. మంగళగౌరీ వ్రతాలని, వరలక్ష్మి వ్రతమని, పైగా ఈ వర్షాకాలంలో ఏ ఇంట చూసినప్పటికీ కూడా మామిడాకు తోరణాలు కట్టి ప్రతి వీధి కూడా చాలా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ శ్రావణ మాసంలో మనము ఆ అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు నిర్వహించినంత మాత్రాన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ త్వరగా వివాహం అవుతుంది. అసలు కాత్యాయని మాత అంటేనే ఎవరు ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకి చేరుకుందామా అని ఎదురు చూసేటటువంటి తల్లి. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాలని మనం సామూహికంగా శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే కుమార్ గారు. హలో కుమార్ గారు, నమస్తే అండి. చెప్పండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో హలో, టీవీ చూడొద్దండి, టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఫోన్ లో మాట్లాడండి. హలో, జ్యోతి గారు చెప్పండి. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? రవికుమార్ అండి. ఎవరండి? రవికుమార్. పేరు చెప్పండి. రవికుమార్. రవికుమార్ మేడం. మీకేమవుతారు? మా కజిన్ అండి. పుట్టిన తేదీ అండి? 24/2/1989. ఏ కులానికి చెందిన వారండి? కాపులండి. ఏం చేస్తుంటారు అబ్బాయి? ఆర్మీలో చేస్తుంటారండి. ఆదాయం ఎంత ఉంటుంది? 60,000 మేడం. మమ్మీ సాలరీస్ పెరిగాయండి. ఎంతండి? 60,000 అండి పర్ మంత్. 60,000. ఓకే. మీరేం చేస్తారంటే మీ అబ్బాయికి అదే అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు అందించండి. మేము అబ్బాయికి తగినటువంటి సంబంధాలు చూపిస్తామండి. అలాగే ఎవరైతే సంబంధం గురించి ఫోన్ చేస్తున్నారో వాళ్ళ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ సంబంధించినటువంటి పూర్తి వివరాలు వారి దగ్గర పెట్టుకుని అంటే ఫోన్ రిసీవర్ కూడా కరెక్ట్ గా పెట్టుకుంటే మనకు కూడా ఏంటంటే సమయాభావం లేకుండా మనకి సరిగ్గా వినిపిస్తుంది, వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏదో మనకు అర్థం కాకపోయినా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏదో పొడిపొడిగా మాట్లాడడం కాదు, వివాహం అంటే చాలా చిన్న విషయం కాదండి, జీవితంలో చాలా పెద్ద మలుపు తెచ్చేటటువంటిదే వివాహం. కాబట్టి ఫోన్ చేసేటటువంటి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా చాలా అంటే ఎంత యాంగ్జైటీ ఉండాలి, మనం ఒకళ్ళ వివరాలు చెప్తున్నాము అంటే ఏమో చెప్పలేము, మనం ఫోన్ చేసినటువంటి వేళ విశేషం వల్ల మనకి వెంటనే వివాహం కుదురుతుందేమో, కాబట్టి ఆ ఉత్సాహంతో కనుక వాళ్ళు కూడా వాళ్ళకి వివరాలు తెలియజేస్తే చాలా చక్కగా ఉంటుందమ్మా. మనకు కూడా ఏంటంటే చెప్పాలనేటువంటి కుతూహలం మనకు కూడా పెరిగిపోతుంది. ఒకవేళ మనకు అర్థం కాలేదనుకో మనం కూడా కొంత తలబడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే దయచేసి వివరాలు తెలియజేస్తున్నారో వాళ్ళందరూ అవి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మీ దగ్గర ముందుగా నోట్ చేసుకుని మీరు మాకు వివరాలు తెలియజేస్తే చక్కగా ఉంటుందమ్మా. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. నమస్తే హరి గారు. నమస్కారం అండి. చెప్పండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. అదర్ క్యాస్ట్ కూడా చూస్తారా? మీరు బ్రాహ్మణ్సేనా? జ్యోతి మ్యాట్రిమోనీ అంటే ఓన్లీ ఫర్ బ్రాహ్మణ్ అండి. హిందూ వెడ్లాక్ అనేసరికి ఆల్ క్యాస్ట్ ఫర్ హిందూస్ అండి. నేను అనేది కదా, మీరు అందరికీ చూస్తారా లేదా? ఓన్లీ ఫర్ బ్రాహ్మణ్స్. ఏంటంటే ఎక్కువ మీ చూసింది ఏంటంటే
బ్రాహ్మిన్స్ కి ఎక్కువ ఇచ్చేస్తున్నారు, అందుకని యూఆర్ లుకింగ్ ఫర్ అదర్ క్యాస్ట్. చూస్తారండి, హిందూ వెడ్లాక్ ద్వారా అదర్ క్యాస్ట్ అందరికీ కూడా చూస్తున్నారు. వివాహానికి ఎవరున్నారు? ఏదైనా కానీ అది మీరే కానీ, హిందూ గాని జ్యోతి గాని ఏదైనా. హలో, ఓకే అండి, కాల్ కట్టండి. ఏంటంటే వారికి హిందువులకు చూస్తున్నామని బాధ, లేకపోతే బ్రాహ్మణులకు ఒక్కళ్ళకే చూడాలనుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వీరికి వచ్చినటువంటి సందేహం కరెక్టే, ఎందుకంటే ఒక 17 సంవత్సరాల నుంచి జ్యోతి మ్యాట్రిమోని అనగానే బ్రాహ్మణ వెబ్సైట్ గా పేరు పొందినటువంటి సంస్థ. మరి బ్రాహ్మణ వెబ్సైట్ గా పేరు పొందినటువంటి సంస్థ అయినప్పుడు కొంతమందికి సందేహం కలుగుతుంది, ఏంటి జ్యోతి మ్యాట్రిమోని ఇంత పేరు కాగానే వీరు డబ్బు కోసమే ఈ హిందూ వెడ్లకు పెట్టారేమో అన్నటువంటి సందేహం కలుగుతుంది. కానీ వచ్చినటువంటి ప్రొఫైల్స్ ని ఒక రిజిస్టర్డ్ కస్టమర్ గా మార్చడం అంటే అది ఈజీ అయినటువంటి పని కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు, ఇప్పుడు ఒక సంస్థ నడిపించాలంటే మనం ఎంతో కష్టపడాలి, ఎంతో మంది సిబ్బంది ఉంటారు, ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వాణిజ్య కార్యక్రమం చేస్తున్నాం, ఏదో 4 మాటలు వచ్చు కాబట్టి నాకు మనం ఏ ఛానల్లో చేసినా కొంత తగ్గిస్తారేమో, కానీ ఎంతో కొంత వాణిజ్య కార్యక్రమం, నా సంస్థ పేరు నేను వాడుకుంటున్నాను కాబట్టి ఏదో ప్రతి ఛానల్కి ఎంతో కొంత నేను కూడా పే చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రకంగా నేను అడ్వర్టైజ్ చేసినప్పటికీ కూడా దానికి కూడా మనం ఎంతో కొంత పే చేయాల్సి ఉంటుంది. నిజానికి ఇప్పుడు హరిగారికి ఎలాంటి సందేహం వచ్చిండొచ్చు, వారి పేరును బట్టి వాళ్ళు బ్రాహ్మణులు అనుకుంటున్నాను నేను, వీరికి కూడా ఎలాంటి సందేహం కలగవచ్చు? మరి జ్యోతి మ్యాట్రిమోని ఇన్ని సంవత్సరాలు బట్టి నడిపిస్తూ మరి హిందూ వెడ్లాకని మేడం ఎందుకు స్టార్ట్ చేశారు అన్నటువంటి సందేహం కలగవచ్చు. అమ్మవారి దయ వల్ల మనం అనేక సందర్భాల్లో మనకు తెలిసినటువంటి 4 మంచి మాటలు చెప్పడానికి అనేక దేవాలయాలకు వెళ్ళేవాళ్ళం. అంటే 4 విషయాలు చెప్తాం, అది ప్రవచనం అనడానికి కూడా లేదనుకోండి. ఎందుకంటే ప్రవచనము అంటే చాలా గొప్ప గొప్పనైనటువంటి వాళ్ళు, వాక్ చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళు చెప్పగలరు. ఏదో మనకు తెలిసినటువంటి 4 మంచి మాటలు చెప్పడానికి అన్ని దేవాలయాల వాళ్ళు పిలుస్తుంటే వెళ్ళి వస్తూ ఉంటాము. అలా వెళ్ళినప్పుడు చాలా మంది, మేడం మీరెందుకు మాకు చూడరు, మీరు బ్రాహ్మణులకే ఎందుకు చూస్తారు అన్నప్పుడు నా దగ్గర ఏదైనా సమాధానం ఉండాలా, నేను బ్రాహ్మణ్ణి కాబట్టి నేను బ్రాహ్మణులకే చూస్తానని సమాధానం చెప్పలేను కదా. అది ఒక భగవంతుడి గురించి చెప్తూ నేను బ్రాహ్మణులకు సంబంధించినటువంటి దాన్ని కాబట్టి వాళ్ళకే చూస్తాను అనడానికి వీల్లేదు. నేను భగవంతుడి గురించి చెప్పినప్పుడు అందరూ నాకు సమానమే, అందుకని ఏంటి మరి వీళ్ళకి కూడా చూద్దాము అన్నటువంటి ఆలోచన అలా అందరి ప్రేక్షకుల ఆదరణ కారణంగానే మనకు కలిగింది. కానీ మనకే మనకి వ్యాపార దృష్టితో వచ్చింది కాదు. నిజానికి నాకు మొదట్లో ఇష్టం లేదు కూడా, ఎందుకంటే అందరూ కూడా ఇలాగే, ముఖ్యంగా బ్రాహ్మణులు ఇలాగే ఆలోచిస్తారని నాకు బాగా తెలుసు. ఎందుకంటే మనం ఒకళ్ళని ఎక్కి కానీ ఎవరికైనా కోపం వస్తే వచ్చిండొచ్చు, బ్రాహ్మణులైనటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు పైకి వస్తున్న వాళ్ళని చూసి సంతోషించలేరు, వాళ్ళని సపోర్ట్ చేయలేరు. నేను చాలా మందిని అడిగాను కూడా, కొంతమందిని రిజిస్టర్ చేయమని నేనే అడిగితే లేదు మేడం మేము అక్కడ కట్టాము ఇక్కడ కట్టామంటే, మనది బ్రాహ్మణ వెబ్సైట్ అండి, మీరు బ్రాహ్మణ్ణి సపోర్ట్ చేస్తే కదా వీళ్ళు ఇంకా కొత్త కొత్త పథకాలు వేసి ఇంకా మన సంస్థని పెంచేది, అలాంటిది మీరు బ్రాహ్మణుని సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటి ఇప్పుడు ఈ హిందూ వెడ్లాక్ అని కూడా పెట్టడానికి కారణం ఏంటి, జ్యోతి మ్యాట్రిమోని అంటే ప్రజలందరి మనసులో కూడా బ్రాహ్మణులకే అని పడింది. నాకు హిందూ వెడ్లాక్ అనగానే ఓంబి బుష్ అయిపోగానగానే నాకు హిందూ వెడ్లాక్ తయారు కాదు, దానికి కూడా ఒక 2 లక్షల రూపాయలు మేము పణంగా పెడితే తప్పితే వెబ్సైట్ తయారు కాదు. అంటే నేను డబ్బులు కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే తెలియని వాళ్ళు ఉండొచ్చు. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం అంటే అది మాటలు కాదు, వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో పీడించి మరీ డబ్బులు తీసుకుంటారు. కాబట్టి ఏంటి ఈ హిందూ వెడ్లాక్ కూడా పెట్టడానికి కారణం ఏంటి, అయ్యో జ్యోతి మ్యాట్రిమోనీని వేరే కులాలకు కలపడానికి వీల్లేదు, ఇది బ్రాహ్మణులకు అన్నటువంటి పేరు పడిపోయింది, మనకి కష్టమైన అప్పు సొప్పు వచ్చేసి మనం దీనికి సంబంధించి ఇంకో వెబ్సైట్ డిజైన్ చేయించాలి అన్నటువంటి ఆలోచనతోటే జ్యోతి మ్యాట్రిమోనీని హిందూ వెడ్లాక్ ని విడివిడిగా ఉంచింది. అంతేకాని ఏదో మ్యారేజ్ బ్యూరో ఒకటి పెరిగింది కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకా డెవలప్ చేద్దామని కాదు, దానిలో ఎన్ని లోటుపాట్లు ఉంటాయో అది మనం దానిలో దిగితే కానీ తెలియదు, అనుభవించే వాళ్ళకి కానీ తెలియదు. కాబట్టి హరిగారు మీకు ఏ సందేహం ఉన్నా 4 గంటల తర్వాత ఆఫీస్ కి ఫోన్ చేసి మాట్లాడొచ్చండి, లేకపోతే మీ టెలిఫోన్ నెంబర్ నాకు తెలుసుంటే కనుక నేనే మీకు కాల్ చేస్తాను. ఓకే జ్యోతి గారు, ధన్యవాదాలండి. సో కాలర్స్ యొక్క సందేహాలను కూడా వాళ్ళ అడిగిన వాటికి కూడా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇదే వాళ్ళ కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.